వెల్కమ్ టు అవర్ ఛానల్ V2 విజ్ఞానం విహారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ద్వారపూడి గ్రామం వస్త్ర వ్యాపారానికి, పశువుల మార్కెట్కు పేరుగాంచినది. ద్వారపూడిని ఆంధ్ర శబరిమలైగా కూడా వ్యవహరిస్తారు. ద్వారపూడి రాజమండ్రి నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాజమండ్రి నుండి ద్వారపూడికి ట్రైన్ మరియు బస్సు సౌకర్యం అవైలబుల్ ఉంది. ద్వారపూడిలో అయ్యప్ప స్వామి ఆలయంతో పాటు శ్రీ ఉమాలింగేశ్వర స్వామి ఆలయం మరియు వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉన్నాయి. అయ్యప్ప స్వామి ఆలయంలో 1989 కంచి పీఠాధిపతులు శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామివారిచే విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. శబరిమల సన్నిధానంలో పూజా కార్యక్రమాలు ఎలా జరపబడతాయో ఇక్కడ కూడా పూజాది కార్యక్రమాలు అలానే జరుపుతుంటారు. ఈ ఆలయంలోని 18 పవిత్రమైన మెట్లను ఒకే రాతితో తయారు చేయడం విశేషం. అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో కనకదుర్గాదేవి, సాయిబాబా, పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయాలు కూడా కలవు. ఇక్కడి శనీశ్వర స్వామి ఆలయంలో ప్రతి శనివారం తైలాభిషేకాలు కూడా జరుగుతాయి. వివిధ కారణాల చేత శబరిమలకు వెళ్ళని అయ్యప్ప స్వాములు ఈ ఆలయంలో మాల విరమణ చేస్తుంటారు. అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రతిరోజు ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అయ్యప్ప స్వామి ఆలయం ప్రక్కనే 18 లింగాలతో కూడిన అష్టాదశ శ్రీ ఉమాలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం 4 అంతస్తులలో నిర్మించబడి ఉంది. ఇక్కడి శివలింగం కింది అంతస్తు నుండి 4వ అంతస్తు వరకు పొడవుగా ఉంటుంది. పై అంతస్తులోని శివలింగానికి అభిషేకం చేస్తే 4 అంతస్తులలోని 18 శివలింగాలపై అభిషేక జలం పడుతుంటుంది. ఈ ఆలయ ప్రాంగణంలోనే భూగర్భ జ్యోతిర్లింగాలయం కూడా కలదు. అలాగే నాగదేవత విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం ప్రక్కనే ఆంధ్ర వైకుంఠంగా పిలువబడే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. వెంకటేశ్వర స్వామి ఆలయం 3 అంతస్తులలో నిర్మించబడి ఉంది. ఈ ఆలయంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం, శ్రీ సీతారామ లక్ష్మణుల మందిరం, యమధర్మరాజు ఆలయం, స్ఫటికలింగ దేవాలయం వంటి మొదలైన ఉప ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అలాగే అద్దాల మండపాలలో గణపతి, దుర్గాదేవి, ఆంజనేయుడు, శివుడు, ఆదిశంకరాచార్యులు వంటి అనేక విగ్రహాలు కూడా మనకు కనిపిస్తుంటాయి. ద్వారపూడి ప్రతి ఒక్క భక్తుడు దర్శించుకోవలసిన ప్రదేశం. ఇక్కడికి వస్తే అనేక దేవతలను మనం దర్శించుకునే అవకాశం కలుగుతుంది.